హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది. శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రియమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ మహాదేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఆ స్వామి ఆశీర్వాదాలను పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా ఉత్తమమైనది. 2020 సంవత్సరంలో జూలై నెలలో అమావాస తర్వాత అంటే 21వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అన్నీ ఎంతో ప్రత్యేకమైనవి. అందుకే హిందువులందరూ ఈ నెలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం ఈ నెలలో మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మహిళలు దోసెట్లో శనగల మూట, కాళ్లకు పసుపు రాసుకోవడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలు, బంగారు నగలు, గాజులు, ఆభరణాలతో పాటు అంతా పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు కలకల్లాడుతూ కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆ పరిస్థితులు కనిపించడం తక్కువనే చెప్పాలి. మరి ఈ సందర్భంగా ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం. ఈ మాసం మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మహిళల్లో చాలా మంది గౌరీ పూజలు చేసుకుంటారు. సాధారణంగా చంద్రగ్రహణ నివారణకు గౌరీ పూజ, లలిత పూజలను చేస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లలిత పూజను చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రుని నుండి వచ్చే దుష్పరిణాలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక శ్రావణ సోమవారం, శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు దాదాపు చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. ఆ రోజున శివుడికి అభిషేకం చేయడం, పార్వతీ దేవికి కుంకుమ పూజలు చేస్తారు. అలాగే వారి ఇంటి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక శ్రావణ మంగళవారం నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళలు మంగళవారం నోములు నోచుకుంటారు. తమ మాంగళ్యాన్ని కాపాడమని పూజలు చేస్తూ ముత్తైదువులకు శనగలు వాయనంగా ఇస్తారు. పెళ్లికాని ఆడపిల్లలతో కూడా ఈ నోములను కొన్ని చోట్ల చేయిస్తారు. ఇక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు. అది ఎక్కువగా 2వ శుక్రవారమే వస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధనంతో పాటు ప్రేమ, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో చాలా మంది తమ ఇంటి విలవెల్పులను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం, చలిమిడిని నైవేద్యంగా పెట్టడం వంటివి చేస్తారు. అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నాయి. ఇక ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నా చెల్లెల అనుబంధంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున అహయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇక ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే భక్తితో శివునికి చాలా స్వచ్ఛమైన నీటిని అర్పించాలి. అలాగే బిల్వపత్ర ఆకులతో పూజలు చేయాలి. పాలు, పెరుగు, గంగ నీరు మరియు తేనెతో శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏంటంటే శివుడిని ఆరాధించే సమయంలో శివుడికి తులసి ఆకులను వాడరాదు. అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు. ఇక ఈ శ్రావణ మాసంలో లోక కళ్యాణం, మీ వ్యక్తిగత కోరికలు, మీ సంకల్పాలు నెరవేర్చుకునేందుకు మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం వేళలో 21 సార్లు ఈ మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి మీకు ఇష్టమైనవి జరగాలంటే అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.